మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు ఈ కార్యక్రమాలు చూస్తూ ఎంతో బలపరచబడుతున్నారని మేము సంతోషిస్తున్నాం. షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు తెలియపరచ. కీర్తనలు 18:33 ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచు ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు దేవుడు నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడని సంతోషంగా దావీదు చెప్తున్నాడు. కారణం ఏంటంటే శత్రువులు తరుముతున్నప్పుడు ఆయన ఎక్కడ చిక్కబడుకోకుండా ఆయన చక్కని ప్రదేశానికి దేవుడు తీసుకొని పోయాడు. అది ఎక్కడ అంటే ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు, ఎవరికి అందనంత స్థలంలో నిలుపుచున్నాడు. ఏ చీకటికి కానీ, ఏ చేతబడికి కానీ, ఏ దురాత్మ శక్తులకు కానీ, ఏ అనారోగ్యానికి కానీ, ఏ ఆర్థిక సమస్యలకు కానీ, ఏ బలహీనతకు కానీ చిక్కకోకుండా దేవుడు నన్ను నిలుపుచు ఉన్నాడు. దేనికి నేను దొరకను, తప్పించుకున్నటకు చక్కని కాలను నాకు ఇచ్చున్నాడు అని రాయబడినది. దేవుని కృప వలన మనం తప్పించుకుంటున్నాం, దేవుని కాపుదల వల్ల మనం తప్పించుకుంటున్నాం, దేవుని సన్నిధి వలన మనం తప్పించుకుంటున్నాం, దేవుని యొక్క కనుదృష్టి వలన మనం తప్పించుకుంటున్నాం. ఒక జింక తన కాలను చూసి బాధపడతా ఉంది, దిగులు పడతా ఉంది. దేవుడు అంతనే బాగానే ఉంది, కానీ ఈ కాలెందుకు ఇంత సన్నగా చేశాడు, ఈ కాలెందుకు నాకు ఇలా పెట్టాడు, ఈ కాలెందుకు దేవుడు ఇలా చేశాడని తన కాలను చూసి బాధపడతా ఉంది, దిగులు పడతా ఉంది. తన కొమ్ములను చూసి మాత్రం గర్వపడతా ఉంది, తన కొమ్ములను చూసి మాత్రం బలం తెచ్చుకుంటా ఉంది. ఏదైనా ఒక జంతువులను చంపడానికి వచ్చిన పరిస్థితులు ఏమైనా నా కొమ్ములతో పోరాడి నేను గెలుస్తానని కొమ్ములను చూసి మురిసిపోతా ఉంది. ఒకరోజు రానే వచ్చింది, సింహం అటునుంచి వస్తుంది. సింహాన్ని చూసినటువంటి జింక ఏదో బెదిరిద్దామని ప్రయత్నం చేసింది, కానీ ఒక్కసారి గాండ్రించిన సింహానికి భయపడి పరిగెత్తడం ఆరంభించింది. పరిగెత్తుంది. పరిగెత్తేటప్పుడు అనుకుంటుంది కదా, దేవుడు నా కాళ్ళు ఇచ్చి ఎంతో గొప్ప పని చేశాడు, దేవుడు నాకు ఈ కాళ్ళు ఇచ్చి ఎంతో ఉన్నతమైన పని చేశాడు, కాళ్ళు ఇవ్వబట్టే దాన్ని దొరకకుండా పరిగెత్తున్నాను అని ఇంకా పరిగెత్తుంది. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, దేవుడు ఎంతో మహిమగలిగిన దేవుడు అని ఆ సందర్భాన్ని బట్టి అది దేవుడిని పోగొట్టడం జరుగుతుంది. సింహం అలసిపోయి వెనుతిరిగిపోతా ఉంది. ఈ లోపల జింక ఇంకా అదురు మీద పరిగెత్తునే ఉంది. ఒక పొద ఎదురుగా వచ్చింది, దాని కింది భాగం నుంచి తప్పించుకొని పారిపోదామని వెళ్తున్నప్పుడు ఆ కొమ్ములు ఆ పొదలో చిక్కుకుపోయినాయి. అలా వేలాడుతూ ఉంది సింహం. ఇక జింక వెళ్ళిపోయిందిలేని ఒక్కసారి తిరిగి చూద్దాం, చూసి చూద్దామని ఎన్ని తిరిగి చూసింది. వెంటనే పొదలో చిక్కుకున్నటువంటి ఆ జింక కంటికి కనిపించింది. ఇక కంగారు పడక నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని ప్రాణంతో కొరికి చంపి దాని రక్తనంతా తాగింది. అది చనిపోతున్నప్పుడు ఒక మాట అనుకుంది, ఏమనుకుని తెలిసిన, నన్ను రక్షించే కాలం నమ్ముకోకుండా నన్ను చంపేటువంటి కొమ్ములు నమ్ముకున్నాను, నా ప్రాణం పోయిందని. ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు కాలనిస్తున్నాడు అంటే కృపిస్తున్నాడు. కాపాడబడుతున్నావనంటే కేవలం దేవుని కృప. ఈరోజు నువ్వు బ్రతుకున్నాడు కేవలం దేవుని కృప. ఈరోజు నువ్వు రక్షించబడ్డాడు దేవుని కేవలం దేవుని కృప. ఈరోజు ఎన్ని పరిస్థితులు నీ మీద చెలరేగుతున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎటు చేసినా నీకు వ్యతిరేకతలు వస్తున్నా, ఈరోజు క్షేమంగా ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. ఆ కృప మీద ఆధారపడు, ఉన్నత స్థలం నువ్వు చేరతావు. అంతేగాని కొమ్ములను పట్టుకొని నీ సామర్థ్యాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి నువ్వు గర్వించావా? చిక్కబడతావు, జాగ్రత్త. ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యమైన ప్రతి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగింది. చీకటి కరాలన్నీ కాల్చివేసి మా కుటుంబంలో గొప్ప ఆత్మీయతను సహాయం చేసి కృపను గురించి మీ నామను మాత్రమే తెలుసుకుని